అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జూన్ 10 ఈ రోజు కోసం ప్రపంచవ్యాప్తంగా డార్లింగ్ ఫ్యాన్స్ అండ్ ఇంకా సినిమా లవర్స్ అందరూ కూడా ఈరోజు కల్కి ట్రైలర్ కోసం ఎదురు చూశారు. సో మొత్తానికి ట్రైలర్ అయితే వచ్చేసింది. సో మొత్తంగా థియేటర్స్లో కూడా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈరోజు మనం సంధ్యా 70 mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చూడొచ్చు మీరు. డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా ట్రైలర్ కోసమే ఎంత సెలబ్రేట్ చేశారో. ఇక్కడ పోలీస్ వారు కూడా కంట్రోల్ చేయనంత ఫ్యాన్స్ అందరూ కూడా అభిమానులందరూ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుని ట్రైలర్ చూశారు. సో ట్రైలర్ రెస్పాన్స్ తెలుసుకుందాం. ట్రైలర్ చూసిన తర్వాత ఎట్లా అనిపించిందో. మీరు ట్రైలర్ చూసి ఉండకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రైలర్ చూసేయండి. బికాజ్ ఎందుకంటే నాగ్ అశ్విన్ దాదాపు 4 సంవత్సరాల వరకు ఈ ప్రాజెక్ట్ని ఎంతో భారీ బడ్జెట్తో కమల్ హాసన్ అండ్ ఇంకా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొని ఇటువంటి స్టార్ క్యాస్ట్ అందరూ కూడా సో ఈ మూవీలో ఉన్నారు. సో అండ్ ఇంకా విజయ్ దేవరకొండ కూడా ఇందులో ఒక మంచి క్యారెక్టర్ కూడా చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. సో ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. జై రెబల్ స్టార్. మొత్తం మూవీ అయితే ట్రైలర్ సూపర్ సూపర్ కాలరగరేసుకునే సినిమా అయితే అది. ఇప్పుడు హాలీవుడ్ కాబట్టి హాలీవుడ్ ఇండస్ట్రీ ఇట్ కన్ఫర్మ్ నా సూపర్ అన్నా. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అన్నా. హాలీవుడ్ రేంజ్ ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ కన్ఫర్మ్. జై సినిమా అయితే సూపర్ అనుకో. అందరూ రికార్డులు అన్నీ మింగిపోతాయి అన్న. సూపర్ సూపర్ అన్న. బుర్రపాడు బుర్రపాడు అంతే ఒకటే మాట. అవతార్ బీటేస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది ట్రైలర్. ట్రైలర్ సూపర్ ఉంది భయ్యా. వేరే లెవెల్ అసలు. ఇంకా ఇంతవరకు బాహుబలి రికార్డు ఎవరు కొట్ల బద్దలు కొట్ల అలాంటిది ఈ సినిమా కొట్టిది కొట్టి చూపించింది. ఇంకో 50 సంవత్సరాల దాకా ఎవరు కనీసం ప్రభాస్ ప్రభాస్ కాలు కొట్టొచ్చాడు చేయి కొట్టొచ్చాడు ఎవరు చెప్తున్నా కదా. అసలు ఆయన నిజంగా ఆయన దండం పెట్టచ్చు నిజంగా. ఆయన ఆయన టెక్నాలజీకి ఆయనకున్న నాలెడ్జ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏ డైరెక్టర్ ఏ డైరెక్టర్కి ఉండదు విజువల్స్. అసలు మన తెలుగు సినిమా కాదు బ్రో ఇది. మీరు చూస్తున్నా మీ నిజమా కాదు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం చాలా ప్రౌడ్గా ఉంది ఒక తెలుగు సినిమా వాడు. ఇంతవరకు మన ముంబై దాకా ఒకటి వచ్చేవాళ్ళ అట్లాంటిది ముంబైని దాటి ఇప్పుడు పలానా అమెరికా అయింది, యుఎస్ అయింది. ఇప్పుడు మన తెలుగు సినిమా చూస్తే ఇప్పుడు ఈ కలికి సినిమాతో ఓల్డ్ వైడ్ మొత్తం చూసింది. కంపల్సరీ 2000 కోట్లు బద్దలు కొట్టింది. చూస్తా ఉండండి ఇంకో 50 సంవత్సరాలు దాకా ప్రభాస్ని ఎవరు టచ్ కూడా చేయలేడు. డల్లింగ్ బ్లాక్ బస్టర్ డల్లింగ్ సూపర్ ఉంది. ఒక్కొక్క విజువల్ కి మైండ్ పోతుంది డల్లింగ్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టాలీవుడ్ ఒక్కడే కింగ్ ప్రభాస్ అన్న. జూన్ 27 చూస్తే డల్లింగ్ మైండ్ బ్లోయింగ్ హాలీవుడ్ ఇండియా బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ గా డల్లింగ్ బాలీవుడ్ హాలీవుడ్ ని కొడుతుండు. జై ప్రభాస్ అన్న, జై రెబల్ స్టార్. కొత్త హాలీవుడ్ అంటే ఏంది బ్రో? బాగుంది చాలా బాగుంది. అదే బ్రో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇక నాగేశ్వరం తెలిసినాయి బ్రో. ప్రతి మూలకెళ్ళి ఇలానే ఇస్తున్నాడు. బాగుంది అంటే ప్రభాస్ ఇట్లా బుజ్జిలకెళ్ళి ఎగురుతుంది బ్రో. ఒక షార్ట్ ఫ్లయింగ్ షాట్ ఉంటుంది కిరాక్ ఉంటుంది అండి. మస్తు ఉంది బ్రో. కామెడీ టైం బ్రో, వింటేజ్ కామెడీ. బుజ్జి గారి మూవీ చూసినట్టు ఉంటుంది అలానే. అది తో బ్రో లాస్ట్ ఒక షార్ట్ ఉంటుంది ఇట్లా ఎగిరే షార్ట్ ఉంటుంది కిరాక్ ఉంటుంది. ఈజీ బ్రో, ఈజీ బ్రేక్ చేస్తుంది. ఇది ఇంటర్నేషనల్ మూవీ బ్రో. ఇక్కడ ఏంది డైరెక్టర్ మూవీ ఇంకా నెక్స్ట్ వచ్చే పార్ట్స్ గురించి బ్రో. మాకు నాకైతే ట్రైలర్లో లాస్ట్ ప్రభాస్ ఎగ్రెసింగ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉంది బ్రో. కాకపోతే కల్కి అంటున్నారు సినిమాటిక్ యూనివర్స్కి స్కోప్ బాగా ఈస్టరిక్స్ పెట్టిండ్రు, మొత్తం పెట్టిండ్రు. కల్కి అమితాబ్ బచ్చన్ దీపికా పడుకునే కొడుకు అని చెప్తున్నాడు. ఆయన అర్థం కావట్లే ప్రభాస్ అర్థం కావట్లే. ట్రైలర్ చూడండి ఒకసారి తెలుస్తుంది.
కలికి ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. లాస్ట్ షాట్ ఫ్లయింగ్ షాట్ ఆల్రెడీ బుజ్జి టీజర్లో నీ షూస్ నువ్వే ఛార్జింగ్ పెట్టుకో ఉంటుంది కదా, ట్రైలర్లో కూడా మనకు షార్ట్ పెట్టిండు దాని గురించి. ఇప్పుడు దీనికి ఎక్సలెంట్ అన్న, మార్వెలస్. అసలు అన్న ప్రభాస్ అన్న గాల్లో వస్తాడు ఇలాగా, ఆ షార్ట్ ఉంటుంది అన్న, లక్స్ లెవెల్ అన్న. అది ఇండియా సినిమాలో, ఇండియా చరిత్రలో మళ్ళీ ఇలాంటి సినిమా వస్తుందో రాదో తెలియదు. అది హిట్ ఆర్ ఫ్లాప్, ఇలాంటి విజువల్స్ కానీ, ఈ విజువల్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, అన్న లుక్స్ కానీ, ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. ట్రైలరే అన్న ఇది, జస్ట్ ట్రైలరే. చూసారు కదా, మీరు కూడా చూసారు కదా ఎలా ఉందో. రెండు గంటలు బయటికి పంపించి పోలీసులు వచ్చి అందరూ ట్రైలర్కే ఆపారు, మరి సినిమాకి ఎలా ఉంటుందో. బాహుబలి తర్వాత మన ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది. బాహుబలి తర్వాత మన ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఇది ఆఫ్టర్ కల్కి, ఆఫ్టర్ కల్కి రేంజ్. అప్పుడు బాహుబలి, ఇప్పుడు కల్కి, ఇప్పుడు కల్కి, అప్పుడు ప్రభాస్, ఇప్పుడు ప్రభాస్, అప్పుడు రైమో లేదు, ఇప్పుడు ప్రభాస్. హాలీవుడ్ మూవీ ఇదే అన్న, ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. ప్రతి ఒక్క విజువల్, ప్రతి ఒక్క 30mm ఫ్రేమ్ ఎక్సలెంట్. కేజీఎఫ్ తర్వాత ఆ రేంజ్ లో క్వాలిటీ ఉంది. కేజీఎఫ్ టూ క్వాలిటీ ఉంది ఇది. కేజీఎఫ్ ఇప్పుడు ఏది పనికి రాదు. ఇంకా ఒక్కడే ప్రభాస్, ఒక్కడే ట్రైలర్ అయితే మస్తు ఉంది. మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసినామో దానికంటే డబల్ ఉంది. చాలా బాగుంది ట్రైలర్ అయితే. మీకు నచ్చిన షాట్ ఏంటి ట్రైలర్? నాకు నచ్చిన షాట్ లాస్ట్ ఎండింగ్ లో షాట్ పైకి లేసాడు. ఆ షాట్ అయితే బాగుంది, షాట్ అయితే మస్తు ఉంది. అది మేము అనుకున్నా కంటే ఎక్కువ ఉంది. అది ఇక సినిమా రోజు మొత్తం ఇక పటాకీలు కాల్చి ఇక సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇక మాట్లాడదు ఇక లుక్స్ గురించి. అయితే మనం బాహుబలి ఎట్లా వచ్చినామో సేమ్ అదే లుక్, సేమ్ అదే దింపేసి మొత్తం. తను గూస్ బంప్స్లో వచ్చేసినా మొత్తం ఇట్లా హైలైట్ సూపర్ సూపర్ అన్న. ప్రభాస్ అన్న ఎంటర్ అయితే సూపర్ ఉంది, మొత్తం సూపర్ ఉన్నది. మనం బాహుబలి ఎట్లా వచ్చినామో పక్కా బ్రేక్ చేస్తా, పక్కా పక్కా బ్రేక్ చేస్తుంది. సూపర్ ఒక లెవెల్ ఉంది బిజిఎం, సూపర్ అన్న. ఆమె యాక్టింగ్ అయినా అంటే యాక్టింగ్ అంటే చూపించింది అలా, ఆమె లెవెల్ ఇక నెక్స్ట్ సినిమాతో ఇక లెవెల్ వెళ్ళిపోతుంది. సూపర్ అన్న అదైతే, అదే లాస్ట్ షాట్ హైలైట్. ఇంకేం చెప్పి ఇంకా మొత్తం రివీల్ చేయాలన్నా సినిమా ట్రైలర్ లో ఏం రివీల్ చేయాలి, మొత్తం అంతా సినిమా రివ్యూ. ప్రభాస్ ఎప్పుడు సూపర్ ఉంది, చూస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హైదరాబాద్ క్యాంపస్ నుండి 180 మందికి పైగా విద్యార్థులు ఐఐటి సీట్ సాధించడం గర్వకారణం. మా హైదరాబాద్ క్యాంపస్ లో జేఈఈ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.